ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది, చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది, మరొక చోట మంచి అవకాశం లభిస్తుంది, ఇతర కంపెనీల్లో కూడాను వచ్చేటటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దొరకపుచ్చుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు, మీ శ్రమ ఏదైతే ఉందో దానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్లో నిపుణుల సలహాలు తీసుకొని ఆ కార్యక్రమాలు పూర్తి చేయండి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ మీ చేజారిపోయేటువంటి అవకాశం ఉంది, వాటి భద్రత విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కట్టినటువంటి బిల్లు కట్టమని చెప్పని మళ్ళీ నోటీస్ వచ్చే అవకాశం ఉంది. మీరు బిల్లు కట్టినప్పుడు ఆ రసీదు ఏదైతే ఉందో దాన్ని భద్రంగా ఉంచడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధం విషయాల్లోనూ కుటుంబ సంబంధం వ్యవహారాల్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. అందరినీ మంచి మాటలతోటి మంచి దారిలో మీరు నడిపించగలుగుతారు. సంతానం మంచి పురోగమనంలో ఉంటారు, వాళ్ళ వల్ల మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను నీతిగా నిజాయితీగా ఉండాలనుకునేటువంటి మీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే లోకమంతా ఒకవైపు వెళ్తుంటే మీరు ఒక్కళ్ళు మరొక వైపు వెళ్తుంటే మీ మీద విమర్శల పరంపర ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మిమ్మల్ని ఇరికించడానికి ఎదుటివాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకని చెప్పని ఎదుటివాడు తప్పు చేసినా కానీ మీరేమీ మాట్లాడద్దు. మీరు కూడా నలుగురితో పాటు నడవాలని ఒత్తిడి వచ్చినప్పుడు మీరేమాత్రం పదిగణించవద్దు. నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అన్న సామెతను గుర్తుపెట్టుకొని నలుగురితో పాటు నడవండి. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు, వివాదాలు, తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇది ధర్మశాస్త్రం ప్రకారం చెప్పకూడనటువంటి విషయమైనా కానీ ఈ జాతకం ప్రకారం మరి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 100 మంది దొంగలు ఉన్నప్పుడు, 100 మందిలో 99 మంది దొంగలు ఉన్నప్పుడు, ఒక్కడు మంచివాడైనప్పుడు ఈ 99 మంది సాక్ష్యం చెబుతారు ఆ ఒక్కడే దొంగ మేము మంచివాడమని. అప్పుడు నిజాయితీగా ఉన్నటువంటి ఆ ఒక్కడే ఇబ్బంది పడతాడు, బాధపడతాడు, కానీ మిగిలిన 99 మందికి ఏమి కాదు. కనుక మీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి కొంతకాలం సూచిస్తోంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాలు కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవి సానుకూలంగానే ఉన్నాయి. సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సాంకేతిక నిపుణులకి మంచి అవకాశాలు లభించే పరిస్థితి గోచరిస్తోంది. అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు. మీకు రావాల్సిన అవకాశాలని ఇతరులు తన్నుకుపోవాలని చెప్పిన ప్రయత్నం చేసినా అది వల్ల కాని పని అవుతుంది. మీరు మీకు వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక రంగంలో కొన్ని అపస్వస్థతలు చోటు చేసుకుంటాయి, దొంగ సామీజ్యాలు నమ్మి నష్టపోతారు. అదేవిధంగా దివాలా తీసినటువంటి ఫైనాన్స్ కంపెనీ నుంచి ఎంతో కొంత డబ్బులు వస్తాయని చెప్పి మీరు ఆశిస్తారు, మీ ఆశ నిరాశ అవుతుంది, పైసా కూడా రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడాను డబ్బులు దాచుకునే విషయంలోనూ జాగ్రత్త పడాలి, డబ్బులు సంపాదించుకునే విషయంలోనూ జాగ్రత్త పడాలి, డబ్బుల్ని వినియోగం చేసేటప్పుడు కూడాను దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది తెలుసుకోవాలి. ఈ విషయాలన్నింటి కూడా బేరీజు వేసుకొని మీరు నడుచుకుంటారు. ఆ విధంగా మంచి ఫలితాలనే మీరు పొందగలుగుతారు. చెప్పుడు మాటలు విని కొన్ని నష్టాలు అనేవి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక చెప్పుడు మాటలు వినకూడదు అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. సంతాన పురోగతి మీ మానసికమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. కోరుకున్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్ లభిస్తుంది, అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు. భగవంతుడి దయ ఉన్నది అని చెప్పి నిరూపించే విధంగా 2-3 సంఘటనలు జరుగుతాయి. దాంతో మీలో మానసికమైనటువంటి పరివర్తన వస్తుంది, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుంటారు. ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో పూజించాలి, అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయాలి, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం అనేది గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి, ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఈ మకర రాశి వారికి
మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో ఏమాత్రం మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. మకర రాశి వారికి రేపు జనవరి నుంచి ఏలినాడు శని రాబోతుంది. ఏలినాడు శని ప్రభావానికి ముందే 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏలినాడు శని ప్రభావం మిమ్మల్ని పెద్దగా బాధ పెట్టదు.